Action! ఓకే అండ్ ఏంటి అసలు లవ్ స్టోరీ లోపల ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అసలు ఒకరికొకరు మీకు ఒక మాట చెప్తా, మీరు ఒక అమ్మాయిని చూసి అట్రాక్ట్ అవుతారు, ఎవరో చూస్తే ఆబ్వియస్లీ అవుతారు. అంటే దాని ఏంటి, సహజం, మానవ నైజం అది కదా. మానవుడు అనేవాడు అట్రాక్ట్ అవ్వకపోతే ఆలోచించాలి, అట్రాక్ట్ అయితే ఆలోచించక్కర్లేదు. వాళ్ళు కరెక్ట్ బాడీలు అన్ని కరెక్ట్ పనిచేస్తున్నట్టు ఇంతే మనం ఇది అనుకోవాలి. నిజమది, నిజం ఉన్నది నేను చెప్తున్నా, ఇది నిజం. ఎందుకంటే అమ్మాయి కనిపించింది బాగుంది, అక్కడ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకున్నారా లేకపోతే గేమ్లో కొంతకాలం ముందు చూసిన సీజన్స్లో వాళ్ళని ఫాలో అయ్యారా, ఏదైనా అవ్వనివ్వండి, వాళ్ళు ఫ్రెండ్షిప్లు చేసుకున్నారు, దాన్ని ట్రయాంగిల్గా చూపిస్తున్నారు కొంత అన్నారు. బట్ ఉంది, లోపల ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ లవ్వర్సా ఫ్రెండ్సా ఏదైనా అనిపించింది. వాళ్ళకి అందరూ ముగ్గురు ఇష్టపడుతున్నారు, ఎవరిని ఇష్టపడుతున్నారు అంటే మనం ఖచ్చితంగా నేను అనాలిసిస్ చేయలేను. ఒక్కొక్కసారి మీ అంచనా ప్రకారం ఏంటి, అఖిల్ అభిమానిస్తున్నాడు అమ్మాయిని, అది ప్రేమ అని నేను అన్ను, ఫ్రెండ్షిప్ ఏదో మంచి దోస్తులు ఇష్టపడుతున్నాడు అనేది తెలుస్తుంది. అభిజిత్ ట్యాకిల్ చేస్తున్నాడు జాగ్రత్తగా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరిని ఇది పడుతుందో మాకు తెలియదు, బట్ ముగ్గురు ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు, ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. ఈ మధ్య అఖిల్ కొంచెం దూరం అవుతున్నారు, వీళ్ళిద్దరు కొంచెం ఎక్కువ మాట్లాడుతారు. ఇది కూడా ఏమన్నా స్క్రిప్టెడా లేకపోతే, ఎందుకంటే ఒకటి ఇదే లవ్ స్టోరీ లాస్ట్ సీజన్లో మనం రాహుల్ సిబ్లిగంజ్ అండ్ పునర్నవి వీళ్ళిద్దరి మధ్య కూడా చూసాం. ఎండింగ్ వరకు అబ్బా చాలా తెగ లవ్ చేసేసుకున్నారు, వాళ్ళ కోసం ఫ్యాన్స్ కూడా చాలామంది సోషల్ మీడియాలో కొట్టేసుకున్నారు. బట్ సీజన్ అయిపోయింది, 1 మంత్ తర్వాత వాళ్ళిద్దరు ఎవరో కూడా తెలియదు. మీకు ఒక మాట చెప్తా, ఇప్పుడు అదే వాళ్ళు ఫాలో అయ్యారు అనుకుందామండి, వాళ్ళకి ఏం స్ట్రాటజీ అది, వాళ్ళకి ఏం స్ట్రాటజీ, వాళ్ళకి ఒక థీమ్ పెట్టుకున్నారు, వాళ్ళిద్దరికి నచ్చింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, మనం చూసి ఎంజాయ్ చేస్తే చెయ్యండి, లేకపోతే మానేయండి. ఓ అదే పట్టుకుని ఏది దొరికితే మనం, మన మానవ నైజం ఏంటంటే మనం చెయ్యలేము, చేసేవాళ్ళని చూసి ఉండలేము, రెండు మనమే అన్నీ. మనం ఎలాగా చేయలేకపోయినా చేసేవాళ్ళని కూడా, అంటే వాళ్ళు లవ్ చేసుకుంటే ఎంకరేజ్ చేయాలా అంటే, లవ్ చేస్తే ఎంకరేజ్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా పానేసుకుంటారా అది తర్వాత విషయం. ఆ లోపల లవ్ చేసుకుంటున్నారా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, మనకు తెలియంది వాళ్ళు చూసిందే నిజం అనుకుంటారా. ఇప్పుడు మొన్న హారికకి మెహబూబు సాంగ్లో డాన్స్ వేసి ఇలా లిప్కిస్ ఇచ్చినట్టు డాన్స్ వేశారు, లిప్కిస్ పెట్టాడు అంటారు అక్కడ, చూసింది ఏం కనిపించింది మీకు డాన్స్లో, అమ్మాయి పెట్టినాడు మేము పక్కనే ఉన్నాగా డాన్స్ బిట్ అది, కానీ చూసిన వాళ్ళు కనిపి అది నిజమా. ఇప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ అండి, కూర్చొని మాట్లాడుకుంటారు, మేబీ ఉండొచ్చు మనసులో అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా ఉండొచ్చు, ఉందేమో ఉండే ఉండేవండి. వాళ్ళు స్టార్ట్ చేయదు, వాళ్ళు కొన్ని రోజులు ఉండడం కోసం అది పెట్టుకుని ముగ్గురు కలిసి సరదాగా వాళ్ళ ముగ్గురు మీద వెళ్తుంది అని అనుకున్నా, అది నిజంగా అయ్యిందేమో, బయట జనాలకు నచ్చిందేమో, లేకపోతే వాళ్ళు బాగానే ఆడపడుతున్నారు. బట్ నేనైతే వాళ్ళని ఎంకరేజ్ వచ్చాను, మేము రోజు చూసేవాళ్ళు నవ్వుకునేవాళ్ళు, మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడే వచ్చేసేవాళ్ళం, నచ్చితే మాట్లాడతాను అది లేదు. వాళ్ళకైతే ఖచ్చితంగా సంథింగ్ అక్కడ ముగ్గురులో ఇష్టం, ఎవరికి ఎవరికో ఇష్టం ఉంది, ఇష్టం ఉంటే ఉండేవండి, తప్పేం చేశారు వాళ్ళు. అది ఇప్పుడు అందరూ పెళ్లి చేసుకుంటుంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసేయాలి, చేసుకోకపోతే అమ్మ నాన్నని తిట్టడం చేస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు పెళ్లి ఏం చేసుకోలేదు, ఏం చేయలేదు, లోపల అవుతుంది, వచ్చిన తర్వాత చూద్దాం అదే అవుతుంది. బయటకు వచ్చాక ఎవరు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఇది వెళ్ళడం వాళ్ళకి ఉంటారు. బట్ ఏంటంటే ఆ గేమ్ కొంతకాలం వీళ్ళు రన్ చేద్దాం, వీళ్ళు ఒక కంటెంట్ ఇద్దాం అనుకున్నారు, ఇస్తున్నారు, తీసుకుందాం. ఎస్ ఓకే, అంటే బిగ్ బాస్ హౌస్లో మీరు ఇందాక ఒక మాట ఇంటరప్ట్ చేస్తాను, స్క్రిప్టెడ్ అనేది మాత్రం అనుకోండి మళ్ళీ, ఎందుకంటే నేను దగ్గరుండి నేను ఆడొచ్చాను, నో స్క్రిప్ట్, స్క్రిప్టులు ఏం లేవు అక్కడ, వాళ్ళు చెప్పినట్టు మేము యాక్ట్ చెయ్యం, వాళ్ళు ఇచ్చిన టాస్క్లకి మేము యాక్ట్ చేస్తాం. అర్థమైందా, మీరు గయ్యేళ్ళ తిట్టండి అందరినీ అని అలా నాకు పంపించలేదు, నాకు ఒరిజినాలిటీ ఏదో అదే నేను చేశాను. అలాగే అక్కడ వాళ్ళకు కూడా ఎవ్వరికి అలా చెప్పరు, సీక్రెట్ టాస్క్లో ఎవరైనా నేర్పించమని ఇస్తే ఇంకా ద్వారా రాలేదు నాకు తెలిసి, అవి వస్తాయేమో ముందు సీజన్లో చూసాం, ఈ సీజన్లో లేదు, �ఇంకా రాలేదు, మరి వస్తుందేమో, నేను ఉండుంటే ఏమైనా ఇస్తే నేను లోపలికి వెళ్ళి కన్ఫెక్షన్ మాట్లాడినప్పుడు అంతా చూశాను, చాలా బాగా అనిపించింది అంతే. అవంతా స్క్రిప్టెడ్ 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 అని రాసుకోవడం మాత్రం మీ స్క్రిప్ట్ మానేయండి, ఆ స్క్రిప్ట్.